క్షుద్ర పూజల మీద నమ్మకం ఉందా? స్టార్టింగ్ మంచి క్వశ్చన్. ఆ ప్రశ్న ఎందుకు వచ్చిందన్న? అంటే నాకు అనుమానం వచ్చింది. నేనైతే మామూలు దేవుని నమ్ముతా గానీ ఇవన్నీ క్షుద్ర పూజలు ఇవన్నీ దయ్యాన్ని నమ్ము, దేవుని నమ్ముతారు దయ్యం. పోనీ క్షుద్ర పూజలు ఎప్పుడైనా చూసినరేమో సార్? అడుగు, చూసారా? చూడలేదన్న అటువంటి ఎప్పుడు. కానీ ఈ రోజు మీరు సుదర్శన యాగం చేశారంటే, ఎన్నికలకు ముందు సుదర్శన యాగం చేశారు, ఈరోజు ఇంతసేపు కూడా స్వామివారి కృపా కటాక్షం కోసము, కరుణా కటాక్షాల కోసము అక్కడే పూజలు చేసి వచ్చారు కదా, మరి ఎందుకు చేశారంటారు? ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి ఓ పక్కన, మరో పక్కన అంటే గడిచినటువంటి 5 ఏళ్ళు రాష్ట్ర ప్రజలకు ఏదైతే మంచి జరిగిందో అది కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పీఠంలో ఉండాలి. రాష్ట్ర ప్రజల కోసం చేశారా, రాజానగరం నియోజకవర్గ ప్రజల కోసం చేశారా? రెండు. రాష్ట్ర ప్రజల్లోనే రాజానగరం నియోజకవర్గ ప్రజలు కూడా వస్తారు. యాక్చువల్గా సీఎం గారిని అడిగాన్న, ఇప్పుడు మంచి కార్యక్రమం పెద్దది పెడదామని చెప్పాను, బట్ ఈ ఎలక్షన్ కోడ్ అది దగ్గర పడుతుంది కాబట్టి, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ డివోషనల్ అంటే మన దైవ కార్యక్రమాలు ఏవి కూడా పార్టీ బ్యానర్తో ఈ మాదిరిగా చేయకూడదు. కోడ్ రాకముందే కదా ఇది, టైం సరిపోదని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేయాలి అని అంటే టైం సరిపోదని ఇక మా దగ్గర ఇక్కడే చేసాం అన్నమాట. నాకు తెలిసి కొంతమంది రాజానగరంలో మీ ఓటమిని కావచ్చు, ఇంకా వేరే వేరే వాళ్ళని వాటి కోసము మీ పైన క్షుద్ర పూజలు ప్రయోగిస్తున్నారు పెద్ద ఎత్తున, గత వారం రోజుల నుంచి దాన్ని తిప్పికొట్టడానికే మీరు యాగాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే అది కూడా వినిపిస్తూ ఉంది, చెవులో నాకు కూడా పడతా ఉంది అన్న, మా పొజిషన్ లేవో కింద మీద పడతారు అటువంటి అని. బహుశా అటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఉందని, గ్రామానికి సంబంధించిన మా ప్రత్యర్థికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అది ఏది వాస్తవం ఏమో మరి, మొత్తం మీద అయితే అటువంటి ఆ నేచర్ కలిగిన వ్యక్తి అయితే అనేది చాలామంది చెప్తా ఉన్నారు.